పార్లమెంటు శీతాకాల సమావేశాలను పురస్కరించుకుని లోక్సభలో వరుసగా 4వ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు ఆందోళన చేపట్టారు. పార్లమెంటు ముందు ధర్నాకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో పార్టీ ఆదేశాల మేరకు తన సహచర సభ్యులతో కలిసి చేపల్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డి ధర్నా చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శన జరిపారు. స్పీకర్ పోడియం వరకు వెళ్లి నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు.